ఎన్నికల గేమ్ నడుస్తుంది ఎల్లారెడ్డి ఎవరు గెలుస్తున్నారు మదన్ మోహన్ టికెట్ వస్తే 100% అండి మదన్ మోహన్ టికెట్ వస్తే సర్వేనే అవసరం లేదు 100% ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఇట్లా సర్పంచులు పోరాలు అందరు అడిగారు మదన్ మోహన్ టికెట్ కన్ఫర్మ్ లేదు టికెట్ కన్ఫర్మ్ అయింది ఒక్కడేసారి మొత్తం జెండా అందరు చేతులు ఎత్తేసారు మదన్ మోహన్ గారు చేరుతారు కాకపోతే ఎంపీ కూతురు అని చెప్పి సస్పెన్స్ లో పెట్టి అందరు డైనమాల్లో ఎవరు సస్పెన్స్ లో పెట్టారు జనాలకు అర్థమవుతుంది ఏమైతుంది అంటే మదన్ మోహన్ ఎంపీ కూతురు అంట ఎమ్మెల్యే టికెట్ రాదంట సుహాస్ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అంట లెక్కలండి ప్రచారం జరుగుతుంది దాంతో ఇక్కడ ఇద్దరు బరిలు కదా ఓలా కన్ఫర్మ్ అయితే తెలుస్తలేదు కదా సుభాష్ రెడ్డి కన్ఫర్మ్ అయిందనుకో మైనస్ అవుతారు క్యాడరు అదే మదన్ మోహన్ కన్ఫర్మ్ అయిందనుకో ఇప్పుడు అడిగురు చేరికలు పెద్ద ఎత్తున సురేందర్ సార్ అయిన రవీందర్ రెడ్డి సార్ బీజేపీలో కలిసి గెలిచిపోయింది ఆ రాజేందర్ రెడ్డి ఏనుగుల రవీందర్ రెడ్డి మళ్ళీ వస్తా అంటుంటారు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ ఆయన గుడుకుంటారు రవీందర్ రెడ్డి వచ్చిన క్యాడరు ఆయన గుడుకుంటారు కానీ ఆయన మీద వ్యతిరేకత బాగా వినిపిస్తుంది ఎవరి మీద ఏనుగు రవీందర్ రెడ్డి ఎమ్మెల్యే చేసి ఏం చేయలేడు రవీందర్ రెడ్డికి ప్లస్ ఏమైతే అంటే మళ్ళీ మదన్ మోహన్ ఎంపీ పోతేనే టికెట్ రవీందర్ రెడ్డికి వస్తుంది క్యాడర్ సురేందర్ మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ ప్లస్ అయ్యే ఛాన్స్ మళ్ళీ కాంగ్రెస్ ఇంత ముందు 5 ఏళ్ళకి ఉండేగాని ఇప్పుడు ఏం లేదు మళ్ళీ రవీందర్ రెడ్డికి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి టికెట్ కన్ఫర్మ్ అయితే మదన్ మోహన్ బరిలో ఎమ్మెల్యే లేకపోతే ఏది ఉన్నా మదన్ మోహన్ ఉంటే మాత్రం ఎవరు ఏదైనా కానీ సార్ ఏమన్నా కానీ ఎవరికన్నా రాని కానీ కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తే గెలుస్తారు కాంగ్రెస్ నుంచి ఎవరికి టికెట్ వచ్చినా కాంగ్రెస్ సీట్ ఇది ఉంటే అడగాల్సిన అవసరం కూడా లేదు 100% జెండా ఏమన్నా కానీ కాంగ్రెస్ ఓలకన్నా లాస్ట్ కాస్త మీకు టికెట్ వచ్చినస్తుంది కానీ మీరు కాంగ్రెస్ నువ్వు పెద్దనా నువ్వు ఒకటే ఊరు అదే లెక్క ఏమని ఇప్పుడు పిల్లగాడు చెప్పినట్టు అంతేనా కాంగ్రెస్ నీ ఓటు కూడా కాంగ్రెస్ రుణమాఫీ అవుతుంది అంటే అయిందా కాలేదా చూసుకుందామని వచ్చిన అయిందా మరి నీకు అయిందా నాదా అయింది అన్ని అయిపోయినాయి అన్ని అయిపోయినాయి మరి నీ ఓటు ఎవరికి మరి ఇప్పుడు నా ఓట నేను ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ చేస్తా టీఆర్ఎస్ చేస్తా అంతేనా మంచి ఉంది ఎప్పుడు అయితే ఇది అవునా సో నీ ఓటు టీఆర్ఎస్ ఎల్లారెడ్డి రాజకీయం ఎవరు గెలిచినట్టుంది టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్ రాజకీయం కుటుంబ పరిపాలన ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళి గెలిచిండు టీఆర్ఎస్ లోకి పోయిండు ఆయన బేస్ట్ ఇక మరి కాంగ్రెస్ వచ్చినా మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చినా గానీ మరి టీఆర్ఎస్ లోకి పోతారు అది వాళ్ళు అనుకునే ప్రాసెస్ అన్నట్టు అది ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ గెలుస్తుంది ఖచ్చితంగా బీజేపీ స్టేట్ లోనే వీక్ అయిపోయింది కదా వీక్ అయిందని అనుకుంటారు అది ఒక గవర్నమెంట్ ప్రకారం అక్కడ ఒక్కో తాట వీక్ అయితే కాదు కదా ఇప్పుడు అన్ని లోపలికి లేని ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది ఎందుకు తెలుసా ఉచితాలు ఇచ్చిడు ఓలకి కోసం దేశాన్ని రాష్ట్రాన్ని కథం దివాళి తీసి అప్పుల పాలు చేస్తుంది మొత్తం నాశనమే చేసినాకు ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు ఇవాళ ఏమైంది బ్యాంకులలో రుణమాఫీ అన్నాడు బ్యాంకులకు పోతే ఒక్క రుణమాఫీ అయితే ఆగం పట్టిస్తలేడు ఆయన ఏమైనా ఆర్థిక వ్యవస్థ ఖరాబ్ కాదు ఉచిత హామీలు ఇయ్యాడు ఆయన ఇచ్చేది ఏమంటే ఉచిత హామీలు ఇస్తే ఏం చేస్తారు అన్న సోమరి పొందులు తయారైతారు ఒక ఓలు చేస్తారు పని దళిత బంధు ఇచ్చిండు మొత్తం అందరికి ఇచ్చిండు ఒక్కోళ్ళకి ఇస్తుంది మా అబ్బాయి పెడతాడు ఓలకి ఇచ్చిండు ఒక ఊరికి ఒకటి మొత్తం దళిత బంధు ఇస్తా అంటారు చెప్తారు ఓలకి ఇచ్చిండు మొత్తం ఎందుకంటే ఎలక్షన్ టైం రాగానే దళిత బంధువు ఈ బంధువు ఆ బంధువు అని ఇప్పుడు ఎలక్షన్లు వచ్చింది మళ్ళీ స్టార్ట్ చేసిండు అది 4 సంవత్సరాల నుంచి ఎందుకు వెళ్ళాడు మరి 4 సంవత్సరాలే దాని ప్రస్తావన లేదు ఇప్పుడు కాంగ్రెస్ గట్టిగా అధ్యక్షులు అది చేసి ఎవరు ఎవరు గెలుస్తారు రాజకీయం ఏం నడుస్తుంది ఎల్లారెడ్డిలో ఇప్పుడైతే టీఆర్ఎస్ నడుస్తుంది అవునా ఎందుకు ఓటేయాలి టీఆర్ఎస్ కంటే ఎందుకు ఓటేయాలి టీఆర్ఎస్ కంటే మరి ఇప్పుడు మాఫీలు ఇస్తున్నాయి కదా కొన్ని ఇప్పుడు ఇస్తే అయిపోయింది మరి 5 ఏళ్ళ నుంచి ఏం ఇయ్యలేదు అని చాలా మంది చెప్తారు కదా మస్తు చెప్తున్నారు కానీ ఇప్పుడు కాదు టీఆర్ఎస్ ఉంది కదా ఇప్పుడు కళ్యాణ్ లడ్డు వస్తుంది మాఫీ వస్తుంది అవి అన్ని వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఆయన ఎలక్షన్ లో మస్తు చెప్తారంటున్నారు ఎలక్షన్ లో చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు కానీ ఇప్పుడు మనకు తెలిసింది మనం చేయాల్సింది ఒకటే చేస్తాం నియోజకవర్గంలో ఏం వస్తుంది సార్ ఇప్పుడు ఏమో ఆయన మదన్ మోహన్ రావు టికెట్ ఇస్తామంటే ఇస్తా ఉంటారా కరెక్ట్ ఇస్తే మంచి కూడా మేము కూడా అనుకుంటున్నాం ఇస్తే మాకు కూడా జర నేమ్ దొరుకుతుందేమో అని మేము అంటున్నాం ఇప్పుడు టీఆర్ఎస్ ఏమైనా చేసిందా మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ లో కొందరు పెన్షన్ వస్తుందా మీకు పెన్షన్ వస్తుంది సార్ మరి వచ్చినప్పుడు బీఆర్ఎస్ కొట్టేస్తలేదు 5 వీక్లాంగ్ వస్తలేదు అదే రెండు వీలు మరి ఇప్పుడు ఏమొస్తున్నాయి రాదు 2 వీలు వికలాంగులు వస్తుందా వస్తుంది రావట్లేదా ఈడ అయితే లేదు అది మీసేవా 5 నిమిషాలు ఇస్తారు సార్ 5 నిమిషాలు ఇస్తే ఒక్కరు పని అయితే పని కాదు మనం కాదు కాదు ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ లో పెన్షన్ తీసుకుంటున్నావా ఏ పెన్షన్ వస్తుంది మీకు 2 వీలు వృధా పెన్షన్
వృద్ధాప్యం వస్తుంది. ఇది రావట్లేదు, వికలాంగులు రావట్లేదు. మరి ఎవరైనా అడగడము కంప్లైంట్ చేయడం చేసినావా? మీ సేవలు వస్తుంది సార్, మీ సేవలు వికలాంగులు 5 నిమిషాలు ఇస్తారు. ముక్కల పని అయితే అయితే సగం అవుతుంది, అయితే పండు 3-5-6 వారాలు తిరిగినాం. ఎక్స్ట్రా ఖర్చు నేను కూడా కూర్చున్నా, దీని నాకు చూసేట కాదు తెసేటోళ్ళు. ఇప్పుడు ఏం చేయలేదు కేసీఆర్, ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీ అంటే నియోజకవర్గంలో ఏం చేసింది? ఇక మంచిగా చేసింది, అది ఇప్పటికే అయితే కానీ ఇక చేస్తాను. ఇక రైతు బంధు ఇస్తూ ఇక రుణాలు ఇవ్వాలి మాఫీ. అంటే ఇవన్నీ ప్రేమ కొద్ది చేస్తారా లేకుంటే ఎలక్షన్ల కొద్ది చేస్తారా అనుకుంటారా? ఇక ప్రేమ చేసేది ప్రేమ చేస్తారు సార్, వచ్చిన ప్రేమ చేయకపోతే ఎట్లా ఉంటుంది సార్? కొందరు ఎలక్షన్ల కోసం చేస్తారు అంటారు కదా. అందుకు ఇక ఎలక్షన్ కోసం అయితే ఎట్లయినా గ్యారంటీ అది ఉంటుంది, ఉంటది ఉండదు మరి. మంచి నడుస్తుంది రాజకీయం, ఎవరు గెలిచినట్టు ఎల్లారెడ్డి సురేంద్ర గెలుస్తా సార్? సురేంద్ర గెలుస్తాడా? కానీ కాంగ్రెస్ లోకి పోయి కాంగ్రెస్ గెలిచి టీఆర్ఎస్ లోకి పోయిండు అంటారు కదా. అంటారు సార్ కొంతమంది అట్లా ఉంటారు ఇట్లా అంటారు. మేము ఇప్పుడే టీఆర్ఎస్ ఉన్నాం సార్. ఏం చేయలేదు అంట టీఆర్ఎస్ అంతే. ఇక నాకు చదువు రాదు, నేను మూగా మరి ఇక మాట్లాడుతున్నావుగా. అదే మాట్లాడినా కానీ నాకు నాకేమో చదువు రాదు, నా భాష రాదు, ఓటు కష్టం చేస్తా. అయినా కూడా నీ ఓటు అయితే చెప్తావు ఎవరికి వేస్తావు? ఇక అప్పటికి ఎటు అవుతుంది? తెలివిగా మాట్లాడుతున్నావు మళ్ళీ మోట అంటావు. మరి ఎవరు గెలిచినట్టు ఉన్నారు? పోనీ నీకు టీఆర్ఎస్ నుంచి వృద్ధా పెన్షన్లు, ఆ పెన్షన్లు, ఈ పెన్షన్లు వస్తున్నాయి? నాకు ఏ పెన్షన్లు ఇస్తలేరు, నాకు ఎవరు ఎవరు కూడా ఆదుకుంటలేరు. ఇప్పుడు అప్పుడు రాసుకొని పోయినరు, ఏజ్ తక్క రాసిర్రు. ఇప్పుడు మొన్నదాకా పెంచింది పెంచింది అంటే సర్పంచ్ సర్పంచ్ దిక్కలేడు, వాళ్ళేమంటలేరు. ఇక మర్చిపోరు అమలు అంటారు. అంతే మర్చిపోరు అమలు అంటారా? మరి మరి ఇప్పుడు ఓటు వేస్తావు మరి, ఓటు వేస్తావు మరి బిఆర్ఎస్ కి? ఇక ఓటు ఇక ఇప్పుడు మనం ఏటు అనేటట్టు ఉంది. ఆడవాళ్ళనే అడగాలి, అందరు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు మాట్లాడు. ఆడవాళ్ళకి మా అభిప్రాయాలు ఉన్నాయా? మాట్లాడరా, ఆడవాళ్ళకి అభిప్రాయాలు ఉన్నాయా అమ్మా? అదే అడుగుతున్నాను. ఓటు వేయాలని వస్తారు, ఏమేస్తాం మేము ఓటు? మాకు ఇల్లు కట్టిస్తురా, ఏమన్నా ఇస్తురా? ఎవరికి ఇస్తారో, ఎవరు వెళ్ళిపోతారో వాళ్ళకే తెలుస్తుంది. మాకైతే ఏం చేస్తలేరు, చేసుకుంటారు ఇంకేస్తాం పని. మరి ఇప్పుడు ఎవరికి ఓటు వేస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? మాకేం తెలుస్తుంది, వాళ్ళు చెప్పినట్టు వేస్తాం, మాకేం తెలుస్తుంది. ఇప్పటిదాకా ఏం చేయలేదు అంటున్నా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం? ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వం అంటే అందరు వేసినట్టు మేము వేస్తాం. అందరు లెక్క కాదు, మాది ఒక్కటే వేస్తే మీ మొక్కల వేస్తే గెలవరు కదా, అందరు వేస్తేనే గెలుస్తాం. అదే అందరు ఏమనుకుంటారమ్మా పోనీ మీ వాళ్ళందరూ? మా వాళ్ళందరూ అంటే ఉన్నమే ఇద్దరాలు మగవాళ్ళు ముగ్గంతే, మా పిల్లలా చిన్న ఉన్నారు, మాకేం తెలియదు ఇక అందరిలాగా మేము. ఇప్పుడు మీ మగవాళ్ళు ఏమంటారు, ఎవరికి వేయాలంటారు? వాళ్ళ గురించి మాకు తెలియదు ఇక. ఏమంటావు? ఇప్పుడు గెలిచిండు పోయిండు వాళ్ళకు, మళ్ళీ ఇంకోసారి చేస్తాడా? బాడా ఇంకా బాడా ఇంకా రాని ఇష్టమా ఇంకా? మరి ఇప్పుడు ఎవరికి వేస్తారు అనుకుంటున్నారు? మేము కాంగ్రెస్ కి వేస్తాం. ఎందుకు? అందుకే ఈయన ఏమి ఇవ్వలేడు మాకు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఇద్దరు, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, ఇచ్చి ద్రోహం చేసింది కేసీఆర్ ఇచ్చింది దానికి. ఆయలేమో కొడుకులు బిడ్డలు పోయి ఆయనకి దండాలు పెట్టే, ఇప్పుడేమో కాంగ్రెస్ అని వాడు దాన్ని ఈటల పడే బీఆర్ఎస్ లో పోయాయి. మరి ఇద్దరు తిరుగుతారు కదా కాంగ్రెస్ లో ఇక్కడ, ఒక్కొక్కరికి ఎట్లయినా ఎంపీకి తోలిస్తారు. ఎంపీకా? ఎవరిని తోలుతారు ఎంపీకి? మదన్మోహన్ తోలుతారు. తోలుతారా?